పార్టీ మారకపోతే యాభై కోట్ల రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు గారు అంటే వైసీపీ ఇప్పుడు ఒక ప్రచారం ప్రారంభించింది వాస్తవానికి మొన్ననే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్గా టోటల్గా ఏడుగురు నుండి పది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ వైపుకి వెళ్ళబోతున్నారు అంటే డైరెక్ట్గా వైసీపీలో అయితే చేర్చుకోరు వాళ్ళకు ఉన్నటువంటి వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ వాస్తవంగా అయితే కనుక ఏ కండిషన్స్ లేకపోతే ఎప్పుడో ఇటు మద్దతు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు ప్రస్తుతం లీగల్గా ఓ పక్కన జగన్ సర్కార్కి ప్రతిదీ ఎదురుదెబ్బ తగులుతుంది కాబట్టి ఒకవేళ ఇటుకొచ్చినా కూడా పొద్దున అనర్హత వేటు ఏబిస్తుంది ఇప్పుడు ఇటు కోర్టులకు వెళ్ళైనా సరే అది వైసీపీ వెళ్తే వాళ్ళ వల్ల కాలేదు కానీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి చివరికి ఐదేళ్ళు సాగిపోయినా కూడా తీర్పు అయితే ఫైనల్ కాలేదు కాబట్టి అప్పుడు ఉండిపోయింది ఇప్పుడు వచ్చేటప్పటికి లీగల్గా వైసీపీకి అంత అప్పుడు లేదు ఇప్పుడు కూడా వైసీపీకి లీగల్గా అంత గట్టి టీం లేకపోవడంతో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆగిపోతున్నారనేది ఒక వాదన ఉంది అందుకని పది మంది అటెళ్తే వెంటనే వాళ్ళ మీద అనర్హత వైట్ ఏమి అయితే వైసీపీ చెప్తున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఎవరైతే యువతలకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు సిద్ధపడుతున్నారో వాళ్ళతో బాబుగారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమో ఆర్థికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అట్లాగే అంతకు ముందు పెట్టినటువంటి ఖర్చులు వీటి గురించి ప్రస్తావిస్తున్నారు ప్రస్తావిస్తుంటే పార్టీ నేను పంపిస్తాను డబ్బులు అని చెప్తున్నారు అట్లాగా పాతి కోట్ల నుంచి యాభై కోట్ల దాకా ఒక్కొక్క ఎమ్మెల్యేకి లకి ఇస్తున్నారనేది వైసీపీ ప్రచారం చేస్తుంది వాస్తవానికి తమ వస్తామన్నోళ్ళు ఆగిపోవడం వల్ల ఎట్లాంటి ప్రచారం చేస్తుందా లేదంటే గనక ఈ ఇప్పుడు రప్పించుకోవడం కోసం ఈ ఎత్తుగడ వేస్తుంది అనేటువంటి తెలియదు కానీ ఇక్కడ కరెక్ట్గా మహానాడుకి షాక్ ఇద్దాం అనుకుంటే ఆ షాక్ ఇవ్వడం కుదరలేదు వైసీపీకి దానికి కారణమైతే ఇదంతా అన్నటువంటి చర్చ నడుస్తుంది ఏం జరుగుతుంది ఎవరు క్లారిటీ ఇస్తారో చూద్దాం